సెక్రటరీతో పాటు ప్లానింగ్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ అక్కడ ఉన్న ప్లానింగ్ సెక్రటరీని తీసేసి జూనియర్ అధికారులు జనరల్గా సీనియర్స్ ఉంటారు మరి ఒక జూనియర్ 2001 బ్యాచ్ ఆఫీసర్ని పెట్టి ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇచ్చి వారే ప్రెస్ మీట్లు వారే అన్నీ వారే దెర్ ఇస్ నో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అక్కడ రెవెన్యూ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్తో జరగాలి రెవెన్యూ ఇన్వాల్వ్మెంట్ లేదు అసలు ముఖ్యమంత్రి ఏం తెలుసో లేదో ఎవరికే తెలియదు సాక్షి పేపరాడు ఒక జూనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసరు అతనికి ఉన్నత పదవిచ్చి కలెక్టర్ దగ్గర అప్పటికప్పుడు ఈ బ్లాంకెట్ లాగా సంతకాలు పెట్టించుకుని మీరు విభజన చేసేసి రాష్ట్రం అంతా పండుగలు చేసుకుంటారా అని చెప్పి మీరే హుకుం జారీ చేసి వైసీపీ జెండాలతో 200 పూలు 200 అమ్ములు పాలించుకుని పేపర్లో రాయించుకుంటే అంత పెచ్చాదో అలా జనం నమ్మేటానికి ఇంకా వేరే పేపర్లు లేవా ఇంకా వేరే టీవీలు లేవా అక్కడ జరుగుతున్న ఉద్యమాల్ని చూపెడతల్లా ఆ ఉద్యమం మొదలు కొన్ని చోట్ల ఈ ఉద్యమాలు కులచిచ్చుడు ఇందులో పెద్ద ఎన్టీ రామారావు గారు పేరు పెట్టాం అని చెప్పి రామారావు గారు స్థాయి తగ్గించారు ఒక అరజిల్లాకి ఎన్టీ రామారావు గారు పేరు పెట్టి ఎన్టీ రామారావు గారు స్థాయి తగ్గించారు మీరు ఏ అంత ఎన్టీ రామారావు ప్రారంభం అంటే అమ్మ క్యాంటీన్ ఎందుకు మూసేశారు తమిళనాడులో స్టాలిన్ మీ ప్రియమిత్రుడే సరే నా వరకు అయితే మీరిద్దరు కలిసిపోయారు అది వేరే విషయం బట్ అదర్వైజ్ ఈజ్ వర్కింగ్ ఎక్స్ట్రాడినరీ కొంతమంది చెడు సావాసాల వలన కొన్ని అదో పనులు చేయాల్సి వచ్చింది మళ్ళాంటి వాళ్ళ సావాసాల వలన మరి అదర్వైజ్ అమ్మ క్యాంటీన్ లాగానే నేను చేయమని అడుగుతాను ఆ పాస్ సంచులు ఆ జయలలిత ఫోటోతో మిగిలిపోతే అయ్యే సంచులు వాడంటారా బాబు అన్నారు ఈజ్ రన్నింగ్ అమ్మ క్యాంటీన్ ఎన్టీ రామారావు పేరు మీద బోలు పథకాలు ఉన్నాయి నేను ప్రతిదానికి నీ పేరు నీ నాన్న పేరు వేసేసుకుంటున్నా ఎవరిచ్చాడు పర్మిషను రామారావు మీద గౌరవం ఉంటే సరే చంద్రన్న లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పేరు తీసేయి ఆయన అపోజిషన్ లీడర్ కాబట్టి ఎన్టీ రామారావు మీద గౌరవం ఉంటే ఒక జిల్లాకి ఆయన పేరు పెట్టి సంకలు గుంతుకుని అంత సంతోషం కలిగితే ప్రతిదానికి వైఎస్ఆర్ గారికి జగనన్న పాలు జగనన్న మట్లు జగనన్న పేతలు ఏంటిది ఏలమేరిగా ఏ బోని ఒక 2-3 ఇంటికి రామారావు పేరు పెట్టారు ఎప్పుడన్నా ఎప్పుడు పెట్టలేదుగా సడన్గా ఎన్టీ రామారావు మీద భ్రమ వచ్చింది మొత్తం అందరూ ఆ సామాజిక వర్గం అందరూ బట్టలు ఇప్పుకొని తిరగాలి రోడ్డు మీద ఆనందంతో గంతులేస్తున్నారు మరి ఈలోపు ఇంకో మంత్రి గారు అంటాడు మరి రేపు పొద్దున్న మోహన్ రంగారావు పేరు పెట్టమని అడిగితే ఏమిటి అని ఒక ఆయన అంటాడు ఒక నాని గారు ఇంకో నాని గారు సరే రామారావు ఆయన భక్తుడు కాబట్టి